ఈనాటి ఆరాధనను మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని, మీ అందరినీ ఆ దేవాతి దేవుడు దీవించాలి అని, ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరి ఉన్నారో మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని ఈనాటి ఈ దివ్య సప్రసాద ఆరాధనను సమర్పిస్తూ ఉన్నాం. పరమపితా ప్రేమ స్వరూప నీకే స్తుతి ఆరాధన సర్వము నీవే మా జీవము నీవే నీలో మేము సంగమము. అందరు కూడా కళ్ళు మూసుకొని ఎక్కడెక్కడ మీ శరీరంలో గాయాలు బాధలు వేదనలు ఉన్నాయో అక్కడ మీ కుడి చేతిని పెట్టి సిలువ ముద్ర వేసి విశ్వాసముతో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని మహిమ పరుచుకుందాం. ఈ యొక్క శక్తి కలిగినటువంటి ఈ గీతాన్ని పాడుతూ ఉండగా, స్వస్థతని ఇచ్చే గీతాన్ని పాడుతూ ఉండగా, ఈ గీతము ద్వారా ఆ గొప్ప దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా మన శరీరాన్ని నడినెత్తిన చరికాళ్ళ వరకు పరీక్షించి ఆ గొప్ప దేవుడు స్వస్థతను విడుదలను మనకు దయచేయబోతున్నాడు. సకల వ్యాధి బాధల నుండి రోగాల నుండి మనందరికీ విడుదలను దయచేయబోతున్నాడు. అందరూ కూడా విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వైపు చూస్తూ పరమపిత మీకే స్తుతి ఆరాధనని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఈ ఆఖరి ఆశీర్వాదాలు స్వీకరించడానికి ముందు ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అభిషేకాన్ని పొందుకుందాం. స్వరూప నీకే స్తుతి ఆరాధన మోకరించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. అనేక బాధలతో వ్యాధులతో సమస్యలతో ఆటంకాలతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచండి యేసయ్యా. ఒక్క మాట చాలు యేసయ్యా, నా కుటుంబంలో ఉన్న పరిస్థితి అంతా ఆశీర్వదకరంగా మారిపోతుంది యేసయ్యా. ఒక్క మాట చాలయ్యా, నాలో ఉన్న శ్రమలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ప్రభువా. నా కోసం పలకండి యేసయ్యా. మరణించిన లాజరును లేపిన యేసయ్యా, శతాధిపతి సేవకుని లేపిన యేసయ్యా, పేతురు గారి యొక్క అత్తను తాకిన యేసయ్యా, తాకి లేవనెత్తిన యేసయ్యా, నా పాపాలను శాపాలను తొలగించని యేసయ్యా, నా రోగాలను తొలగించని యేసయ్యా, ఒక దేవుని వేడుకుందాం.
ప్రభు మా రక్షకుడా, మా రక్షకుడా, నీకే స్తుతి, నీకే స్తుతి, ఆరాధన సర్వము నీవే, మా రక్షణం నీవే, హల్లెలూయా.
ఆత్మీయ స్వస్థపరచబోతున్నాను, విడుదల ఇవ్వబోతున్నాను, స్వస్థతను ఇవ్వబోతున్నాను, పాపం శాపాల నుండి కడిగి తన రక్తంతో మనందరం అభిషేకించబోతున్నాను. పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నా ప్రభా. ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా మీ ఉన్నతమైనటువంటి శక్తితో దీవించమని వేడుకుంటున్నాం. మీ ఉన్నతమైన మాటతో అభిషేకించమని వేడుకుంటున్నాం. మీరు ఉన్నతమైనటువంటి శక్తి కలిగిన జీవము కలిగినటువంటి మాటలు పలుకుతూ ఉండగా మాలో ఉన్న సకల రోగాలు తొలగిపోవునుగా, సకల పాపాల నుండి విడుదల కలుగునుగా, సకల శాపాల నుండి విడుదల కలుగునుగా, దుష్ట శక్తులను విడుదల కలుగునుగా, అనారోగ్యము విడుదల కలుగునుగా, గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగునుగా, రాకల సమస్య నుండి విడుదల కలుగునుగా, కోర్టు సమస్యలను విడుదల కలుగునుగా, స్థలము ల్యాండ్ సమస్యలను విడుదల కలుగునుగా, మంచి ఉద్యోగాలు వచ్చునుగా, పిల్లలకు వీసాలు వచ్చునుగా, ప్రమోషన్లు వచ్చునుగా, బిజినెస్ చక్కగా సాగిపోవునుగా, విదేశాలకు వెళ్లే పిల్లలకు కావలసిన అన్ని ఏర్పాట్లు జరుగునుగా, సంతాన వరము లభించునుగా, వివాహాలు ఘనంగా జరుగునుగా, గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగా, పాప శాపాల నుండి విడుదల కలుగునుగా. అందరు కూడా మోకరించి రెండు చేతులు జోడించి ఇంకా ఏమైనా కావాలని ఆశలతో ఉన్నావా? ఏ సమస్య నుండి బాధపడుతున్నావు అన్ని కూడా ప్రభువుకు చెప్పుకో. గొప్ప దేవుడు దుష్ట శక్తి నుండి, ఆటంక శక్తి నుండి, పాపము నుండి, శాపము నుండి మనందరికీ విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మనలో ఉన్నది దేవుని ఆత్మ, దేవుని యొక్క అభిషేకము. ఈ అభిషేకాన్ని కాదని ఏ దుష్ట శక్తి, దురాత్మ, రోగము మన జీవితంలో ప్రవేశించలేవు. ఈ శరీరము కేవలం దేవునికి మాత్రమే సొంతం. ఈ లోకానికి, సాతానుకు కాదు అని, సాతాను క్రియలకు కాదు అని దేవుడు మనందరికీ కూడా అభయమిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమైనా బాధలు, శ్రమలు, ఇబ్బందులతో బాధపడుతున్నావా? మళ్ళీ వచ్చే వారంలో, మళ్ళీ వచ్చే నెలలో దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా మార్చబోతూ ఉన్నాడు. ఆయన చెప్పిన ఒక్క మాటను విశ్వసించు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రకారము జీవిద్దాం. మనందరికీ కూడా దేవుడు తన సాక్షులుగా, సజీవ సాక్షులుగా మనందరూ లేవనెత్తబోతున్నాడు. ఈ ప్రత్యేకమైన తలంపులు ప్రభువుకు సమర్పించు. మన కుటుంబాన్ని, అప్పుల సమస్యను, బిడ్డల సమస్యలను, సంతానం లేనటువంటి సమస్యను, వివాహాలు జరగటం లేదనే సమస్యను, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు శ్రమలే, ఎప్పుడు ఇబ్బందులే ప్రభువా, ఎప్పుడు రోగాలే ప్రభువా, ఎంత సంపాదించినా ఏమి పొందుకోలేకపోతున్నాను తండ్రి. నా పాప శాపం నుండి నాకు విడుదల దయచేయండి ప్రభువా. డివైన్ వాయిస్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను అభిషేకించండి ప్రభువా. ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. వారి రోగాలను తొలగించండి ప్రభువా. అద్భుత రూపంలో వారి కుటుంబంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభుమితో ఉండుమగాక, శక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరిని శాంతితోను, సమాధానముతోను, ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరమ పిత స్వరూప నీకే స్తుతి
పరిశుద్ధ యస ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ యస ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ యస ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, దూరదేశంలో ఉన్న మన బిడ్డలందరినీ, ప్రత్యేక తలంపులతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా హేరాళముగా దీవించి కాచి కాపాడి అతి త్వరలోనే గొప్ప కార్యాలు జరిపించునుగాక. ఆమేన్.